ఏ జిల్లాలకు ఎంత పర్సంటేజ్ వస్తుంది అండ్ అలాగే క్యాస్ట్ వైజ్గా ఏ విధంగా వచ్చేటట్టుగా ఉంది ఏంది ఒక అనాలిసిస్తో ఒక వీడియో చేయండి అని అన్నారు సో వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ముందుగా లైక్ చేసి అయితే వీడియోనైతే చూసే ప్రయత్నం చేయండి అండ్ అలాగే రెండో అంటే మనకు వచ్చిన పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్లో కూడా అల్సిన వాళ్ళని మెన్షన్ చేశారు కదా టీఎస్ఎస్పికి పోస్ట్లో ఆఫ్టర్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఏ ఏ జిల్లాకు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయి ఎంత పర్సంటేజ్ వస్తుంది మనకు ఆల్రెడీ లాస్ట్ చూసాము న్యూస్లలో కూడా చూసాము జనాభా ప్రాతిపదికన జియో నెంబర్ ఫార్టీ సంబంధించి కొంత రిజర్వేషన్ అంటే వాళ్ళకి సంబంధించి కొంత పర్సంటేజ్ అయితే ఇచ్చినామని చెప్పారు కదా సో అదేవిధంగా మనకు ఒకసారి మీరు దీని గురించి అసలు ఎట్లా తీసుకున్నారు ఏంది అని అంటే రోస్టర్ పాయింట్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి తెలంగాణ పోలీస్ జాబ్స్ రిక్రూట్మెంట్ రోస్టర్ పాయింట్స్ అని కొట్టండి వస్తుంది నేను దీనికి సంబంధించిన అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్లో నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను అన్నీ కూడా ఈ పీడిఎఫ్లు కానీ లేకపోతే ఆ జీవో నెంబర్ ఫార్టీకి సంబంధించి ఏ ఏ దేని దేనికి ఎంతెంత పర్సంటేజ్ ఏ జిల్లాకి ఎంతెంత పర్సెంటేజ్ ఇచ్చి ఏంది అనేది కూడా మొత్తం కూడా నేను మన మల్లం క్రియేషన్స్లో ఇస్తాను మీరు ఎవరైనా జాయిన్ కాని వల్ల ఉంటే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అండ్ అలాగే ఈ వీడియోలో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి అంటే క్యాడర్ వన్ క్యాడర్ టూ సంబంధించి కేడర్ వన్లో పదిహేడు జిల్లాలు ఉంటాయి క్యాడర్ టూలో పన్నెండు జిల్లాలు ఉంటాయి సో వాటికి సంబంధించి పూర్తిగా టీఎస్ఎస్పి పోస్టులు కొంత వీడియో లెంతీగా ఉన్నా కూడా పర్లేదండి మీరు చూడండి మీ డిస్టిక్కి ఎన్ని పోస్టులు వస్తాయి మీ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు వస్తాయి ఏంది అనేది కూడా చూసే ప్రయత్నం చేయండి నేను కూడా ఒకటి రెండు పోస్టులు అటు ఇటు కావచ్చు మేబీ ఇప్పుడు ఎందుకంటే కొత్త ఎన్సీసీ వాళ్ళకి సంబంధించి కానీ లేకపోతే ఆ ఎక్స్ సర్వీస్ మెన్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా హోంగార్డ్లు ఉంటారు వాళ్ళకి సంబంధించి కానీ ఒక పోస్ట్లో ఇటు కావచ్చు కానీ మ్యాక్సిమం ఇలానే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది నేను చేసిన దాని ప్రకారం అయితే నేను ఏ ఏ కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఉంటుంది ఏంది అనేది కూడా మొత్తం తీసుకొని కూడా నేను చేసే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని వరకు చూడండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరోసారి కూడా చెప్తున్నాను జివో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి మనం ఎలాంటి సపోర్టివ్గా కానీ లేకపోతే ఆపోర్జునిటీగా లేవు గవర్నమెంట్ కానీ కోర్టు కానీ ఏ విధంగా జస్టిస్ ఏ విధంగా ఇస్తే అది అందరం కూడా ఫాలో కావాలి మరొకసారి మెన్షన్ చేస్తున్నా ఇది మాత్రం గమనించండి కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన జియో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా పోస్టులు ఉంటాయి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేది మాత్రమే మనం ఈ వీడియోలో అనాలిసిస్ మాత్రమే తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం సో ఇది కూడా మనకు ఒకటి రెండు పోస్టులు కూడా ఇంకా అటెట్ కావచ్చు అందులో ఏం లేదు సో మనం మనం చేసిన అనాలిసిస్ ప్రకారం ఏ విధంగా రావచ్చు ఏంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే ఈ వీడియోలో క్యాడర్ వన్ సంబంధించి క్యాడర్ వన్ ఏవైతే ఉన్నాయో ఆ దానికి సంబంధించి మాత్రం ఆ డిస్టిక్ సంబంధించి నేను చెప్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో క్యాడర్ సంబంధించి క్యాడర్ టూ సంబంధించిన అయితే వస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి మీ డిస్ట్రిక్ట్ ఎంత ఉన్నాయి ఏంది అని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది అడిగారు కామెంట్ సెక్షన్లో చేసిరు ఒకసారి జివో ఫార్టీ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఎన్ని పోస్టులు రావచ్చు బ్రదర్ అని కూడా చెప్పండి అన్నారు అందుకోసమే చేసే ప్రయత్నం చేసిన అండ్ అలాగే ఒకసారి మీరు డై మీరు నోటిఫికేషన్లో నేను ఇక్కడ పక్కకు స్క్రీన్లో కూడా ఇస్తాను మీరు నోటిఫికేషన్ చూసినా పర్లేదు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ కాంటేజినియన్స్ డిస్ట్రిక్ట్ క్యాడర్ వన్ పోస్టులకు సంబంధించి సో క్యాడర్ వన్ సంబంధించి అయితే రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది టోటల్ పోస్టులు క్యాడర్ టూకి వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రమే చెప్తున్నాను నేను ఈ ఎల్ఆర్ ఎల్లార్ రిక్రూట్మెంట్ కాదు అవి ఒక ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి అవి వాటి గురించి చెప్పట్లేను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వచ్చేసి మనకు క్యాడర్ వన్ డిస్టిక్లో వచ్చేసి రెండు వేల నాలుగు వందల నలభై రెండు ఉన్నాయి అండ్ కాటించ డిస్టిక్ క్యాడట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు టోటల్ పోస్టులు వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పోస్టులు టీఎస్ఎస్పి పోస్టులు యాజ్ పర్ ద నోటిఫికేషన్ చెప్తున్నాను నేను సో ఇది ఇక్కడ దీనికి సంబంధించి ఒకసారి చూద్దాము సో మనకి ఇప్పుడు ఫస్ట్ క్యాడర్ వన్ సంబంధించి టోటల్ పోస్టులు చెప్పుకున్నాం కదా రెండు వేల నాలుగు వందల నలభై రెండు ఆల్రెడీ ఈ ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి చెప్తున్నా ఇందులో కూడా ఓపెన్ ఫైవ్ పర్సెంట్ తీసేయండి టోటల్లో ఫైవ్ పర్సెంట్ ఓపెన్ అనుకోండి అంటే క్యాడర్ వన్ సంబంధించి మళ్ళీ క్యాడర్ టూ సంబంధించి సెకండ్ వీడియోలో వస్తుంది అది మళ్ళీ అందులో ఈ వీడియో ఇంకా కొన్ని డిస్టిక్స్ లేవండి బ్రదర్ అది కూడా అనుకునేరు క్యాడర్ టూ సంబంధించి ఇంకో వీడియో చేస్తా బాగా లెంత్గా అయితే అని కూడా ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది సో ఇక ఓపెన్ ఫైవ్ పర్సెంట్ వన్ ట్వంటీ టూ తీసేసినాం అనుకోండి ఆఫ్టర్ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ల తర్వాత రెండు వేల మూడు వందల ఇరవై పోస్టులు అనేవి క్యాడర్ వన్ డిస్టిక్లు పదిహేడు డిస్టిక్ట్లు క్యాడర్ వన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో దాంట్లో పదిహేడు డిస్టిక్ సంబంధించి రెండు వేల మూడు వందల ఇరవై పోస్టులు అయితే రానున్నాయి సో ఇది క్యాడర్ వన్ సంబంధించి ఒకసారి చూడండి టోటల్ అన్ని జిల్లాలకు సంబంధించి చెప్తా వీడియోని వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి చాలా టైం తీసుకొని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేసినా సో కాబట్టి ఇంకెవరైనా మా టెలిగ్రామ్ ఛానల్ మల్లప్రదేశ్లో జాయిన్ కావాలని ఉంటే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి సో ఇక ఒకసారి చూద్దాము ఏ డిస్టిక్లో ఎట్లా ఉన్నది ఏంటనేది ఫస్ట్ వచ్చేసి భూపాలపల్లి జిల్లా అండి భూపాలపల్లి భూపాలపల్లి జిల్లాకి ఎంత పర్సంటేజ్ వచ్చింది త్రీ పర్సంటేజ్ వచ్చింది ఎంత వచ్చింది త్రీ పర్సంటేజ్ ఇది యాజ్ పర్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి నేను మన టెలిగ్రామ్లో ఛానల్లో కూడా ఇస్తా అది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగో తారీఖు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి రిలీజ్ అయింది అలా ఏ జిల్లాకి ఎంత పర్సెంట్ ఏందని కూడా మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా నేను అందులో నుంచి తీసుకొని మీకైతే ఒక అవగాహన ఉంటుందని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన సో ఇక్కడ మనకు టోటల్ భూపాలపల్లికి ఎన్ని పోస్టులు వస్తాయని అంటే డెబ్బై పోస్టులు వస్తాయండి ఇక్కడ మీరు ఒకటి గమనించాలే ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ తీసినా మళ్ళీ దీంట్లో ఫైవ్ పర్సెంట్ ఏం అక్కర్లేదు ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ తీసినా ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ పోస్టులు అంటే ఇది టోటల్గా మనకు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోవాలి మన డిస్ట్రిక్ట్ సంబంధించి డెబ్బై పోస్టులు ఉన్నాయి అన్ని రిజర్వేషన్ సంబంధించి మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి డెబ్బై పోస్టులు ఉన్నాయి ఇది అన్నిటికీ ఇట్లనే ఉంటుంది మీరు ఒకసారి గమనించాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఓపెన్లో ఎంత ఎన్ని పోస్టులు వస్తాయి అంటే ఇరవై ఆరు పోస్టులు ఓపెన్లో వస్తాయి అండ్ ఎక్సారీస్మెన్ కానీ ఓసీ కానీ వచ్చేసి మనకి ఇక్కడ రెండు రెండు వచ్చే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ ఈడబ్ల్యూస్కి సంబంధించి ఏడు ఈడబ్ల్యూకి సంబంధించి ఏడు పోస్టులు అండ్ బీసీఏకి వచ్చేసి ఆరు పోస్టులు అండ్ బీసీబీకి వచ్చేసి ఐదు పోస్టులు అండ్ బీసీసీకి వచ్చేసి ఒక పోస్టు బీసీడి వచ్చేసి ఐదు పోస్టులు బీసీఈ వచ్చేసి మూడు పోస్టులు ఎస్సీ వచ్చేసి పది పోస్టులు అండ్ ఎస్టీ వచ్చేసి నాలుగు అండ్ ఎంఎస్పి వచ్చేసి ఒక పోస్టు సో టోటలు వచ్చేసి మనకు డెబ్బై పోస్టులు అండి డెబ్బై పోస్టులకు సంబంధించి మనకైతే ఇక్కడ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అయితే ఉండడం జరిగింది సో రెండవ జిల్లా వచ్చేసి మీరు ఇవన్నీ చూసుకోండి నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనం మళ్ళా మళ్ళంటే క్రియేషన్స్లో ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను మీకు ఇందులో క్లారిఫై అంత క్లారిటీగానే వస్తుంది ఒకవేళ రాకపోతే మీకు ఏదైనా తెలియకపోతే ఒకసారి అందులో చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ రెండవ జిల్లా వచ్చేసి ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ కూడా త్రీ పర్సెంట్ అంటే త్రీ పర్సెంటే దాదాపుగా యాజ్ యూజువల్ సేమ్ మళ్ళీ అంతా కూడా రోస్టర్స్ ప్రకారం కూడా మళ్ళీ సేమ్ సెవెంటీ పోస్టులు వస్తాయి సో ఇక్కడ కూడా ఇరవై ఆరు మళ్ళీ సేమ్ అంతా సేమ్ ఉంటుందండి ఏదైతే త్రీ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సేమే ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇది మనం దాని ప్రకారం తీసుకునే ప్రయత్నం చేసినాం కాబట్టి ఒకసారి అనాలిసిస్ మాత్రమే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇట్లనే ఇదే పోస్టులు ఉంటుందా అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే చెప్పొచ్చు ఒక రెండు పోస్టులు అయితే అడ్డీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే నేను అన్నింటిలో రిజర్వేషన్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఉమెన్ రిజర్వేషన్ లేదుగా మరి మీరు ఎట్లా తీసుకురానంటే ఉమెన్ రిజర్వేషన్కి నేను అందులో ఏం స్పెషల్ చేయలేదు సో దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ జనరల్లో కలిపేసినా ఉమెన్ ఎవరైతే ఉమెన్ బీసీఏ కానీ బీసీబీ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఉమెన్ సంబంధించి థర్టీ త్రీ పర్సెంట్ ఉంది కదా అదంతా కూడా తీసుకొచ్చి మనకు ఓపెన్లో చేయడం జరిగింది సో కాబట్టి అది కూడా గమనించాలి ఇక మ్యాక్సిమం ఇట్లనే ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ మన చేంజెస్ ఒకటి రెండు చేంజెస్ అయితే పోస్టులలో చేంజెస్ అయితే ఉంటే ఉండొచ్చు ఇక టోటల్ పోస్టులలో మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రామగుండం రామగుండం సంబంధించి మనకి ఇక్కడ చూద్దాం రామగుండం వచ్చేసి టోటల్ మనకు టెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ అంతా కూడా మనకు మొన్న కూడా న్యూస్లలో చూసినాం యాజ్ పర్ ద జనాభా ప్రాతిపాదకను మనం అని వాళ్ళు ఇస్తున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది మరి చూడాలిగా సో టెన్ పర్సెంట్ రామగుండం సంబంధించి మనకు టెన్ పర్సెంట్ ఇచ్చారు టోటల్ రెండు వందల ముప్పై రెండు పోస్టులు అయితే రామగుండానికి రావడం జరిగింది ఇది కమిషనరేట్కి సంబంధించి ఉంది కాబట్టి సో ఇక్కడ ఓపెన్లో ఎయిటీ ఎయిటీ ఫైవ్ రావడం జరుగుతుంది ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఓసీ కానీ మనకు వచ్చేసి ఫైవ్ పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఈడబ్ల్యూస్ ఇరవై మూడు అండ్ బీసీఏ వచ్చేసి పదిహేడు అండ్ బీసీబీ వచ్చేసి ఇరవై రెండు అండ్ బీసీసీ వచ్చేసి మూడు అండ్ బీసీడి వచ్చేసి పదిహేను తొమ్మిది ముప్పై ఐదు పద్నాలుగు సో ఇక ఎంఎస్పి వచ్చేసి నాలుగు నేను ఇక్కడ చెప్పుకుంటూ పోతా ఉన్నా ఒకసారి చూడండి నెక్స్ట్ నాలుగవ జిల్లా వచ్చేసి మనకి ఇక్కడ ములుగు జిల్లా ములుగు జిల్లాకి యాజ్ సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్గా ఇక్కడ టూ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అతి తక్కువ పర్సెంటేజ్ ఏదైనా జిల్లాకు ఉంది అని అంటే అది ములుగు జిల్లా ములుగు జిల్లాలో జనాభా ప్రాతిపదికన కావచ్చు ఇక వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే మనకు టూ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది టోటల్ పోస్టులలో సో ఇక్కడ టూ పర్సెంట్లో కూడా ఒకసారి చూడొచ్చు నలభై ఆరు పోస్టులు వస్తున్నాయండి టోటల్ నలభై ఆరు పోస్టులు ములుగు జిల్లాకు వస్తున్నాయి ఇందులో పద్దెనిమిది ఓపెన్ వస్తున్నాయి అండ్ రెండు ఓసీ ఆర్ ఎక్స ఎక్సర్విస్మెన్ నాలుగు బీ బీఈడబ్ల్యూఎస్ బీసీఏకు నాలుగు వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీబీకి మూడు బీసీసీకి ఒకటి బీసీడికి మూడు సో ఇక్కడ సంబంధించి మూడు నెక్స్ట్ రెండు ఆరు ఆరు మూడు జీరో ఎంఎస్పికి సంబంధించి ఇక్కడ వచ్చేటట్టుగా కనిపిస్తలేదు సో ఇవి ములుగు డిస్టిక్ సంబంధించి నెక్స్ట్ మనకు ఐదవ జిల్లా వచ్చేసి ములుగు తర్వాత ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి మళ్ళీ సేమ్ ఆదిలాబాద్ కానీ రెండు రెండు జిల్లాలు చెప్పిన దాటికి చూడండి ఇక్కడ నిర్మల్ కానీ ఆదిలాబాదు నిర్మల్ రెండు జిల్లాలలో కూడా మనకి ఎంత ఎంత పర్సెంటేజ్ ఉందంటే ఫోర్ పర్సెంట్ ఉంది ఫోర్ పర్సెంట్ రెండు జిల్లాలలో ఫోర్ పర్సెంటే ఉంది సో ఇక్కడ చూడొచ్చు టోటల్ మనకు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి తొంభై మూడు పోస్టులు ఇక్కడ కూడా తొంభై మూడే మీరు ఫోర్ పర్సెంట్ ఉన్నాయి కూడా రెండింటికి యాజ్జుగా తీసుకున్నా నేను ఎందుకంటే సేమ్ పోస్టులు వస్తాయి దాదాపుగా ఇక్కడ రిజర్వేషన్లు అక్కడక్కడ ఏమన్నా ఒకటి రెండు పోస్టులు చెప్పినా ఓ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇట్లా ఇలానే ఉంటుంది ఏమైనా చేంజెస్ అయితే ఒకటి రెండు పోస్టులు అక్కడికి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మనకి ఇక్కడ చూడండి టోటల్ పోస్టులు వచ్చేసి తొంభై మూడు పోస్టులు వస్తాయి సో ఇక్కడ ముప్పై ఐదు ఓపెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు ఇక్కడ తొమ్మిది ఇక్కడ ఏడు నెక్స్ట్ ఎనిమిది ఒకటి ఏడు మూడు పద్నాలుగు ఆరు ఒక పోస్టు ఎంఎస్పికి సంబంధించి ఇవి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఓపెన్ ఇక ఇవన్నీ చూసుకోండి ఓపెను ఈడీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఓసీ కానీ ఈడీ ఈడబ్ల్యూఎస్ కానీ బీసీఏ బీసీబీ యాజ్ యూజువల్ సేమ్ నిర్మల్ కూడా ఇక్కడ ముప్పై ఐదు పోస్టులు వస్తాయి ఇక్కడ రెండు వస్తాయి ఇక్కడ తొమ్మిది ఇక్కడ ఏడు ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఒకటి ఇక్కడ ఏడు ఇక్కడ మూడు పద్నాలుగు ఆరు ఒకటి ఎంఎస్పి సంబంధించి ఒక పోస్ట్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోర్ పర్సెంట్ తర్వాత నెక్స్ట్ ఉన్న జిల్లా ఏంటి అని అంటే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాకు ఇక్కడ చూడొచ్చు నిజామాబాద్ జిల్లా వచ్చేసి నైన్ పర్సెంట్ ఉందండి నైన్ పర్సెంట్ పోస్టులు మనకు రావడం జరుగుతూ ఉంటుంది టోటల్ పోస్టులు వచ్చేసి రెండు వందల తొమ్మిది రెండు వందల తొమ్మిది నిజామాబాద్ జిల్లాకు వస్తున్నాయి ఇలా ఓపెన్లు వచ్చేసి డెబ్బై ఆరు ఇక్కడ ఓ ఎక్సరెస్ మెన్ కానీ ఓసీ కానీ ఏదైనా కావచ్చు ఇక్కడ నాలుగు పోస్టులు వీళ్ళకి వస్తాయి నెక్స్ట్ ఇరవై ఒకటి పదిహేను ఇరవై రెండు నెక్స్ట్ ఫోర్టీన్ ఇక్కడ ఎయిట్ థర్టీ టూ థర్టీన్ సో నాలుగు ఇక్కడ నాలుగు పోస్టులు ఎంఎస్పి ద్వారా ఇక్కడ వచ్చేట వీళ్ళకు కనిపిస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎనిమిదవ జిల్లా వచ్చేసి మనకు నిజామాబాద్ తర్వాత జగిత్యాలండి జగిత్యాల్ జగిత్యాల్ డిస్టిక్ వచ్చేసి ఆరు పర్సెంట్ ఇచ్చిర్రు జగిత్యాల జిల్లా ఎంత పర్సెంటేజ్ ఆరు పర్సెంటేజ్ ఆరు పర్సెంట్ కాను మొత్తం నూట ముప్పై తొమ్మిది పోస్టులు రానున్నాయి ఇక్కడ ఓపెన్లో వచ్చేసి యాభై ఒక్క పోస్టులు మనకు ఉన్నాయి ఇక్కడ జగిత్యాలు కరీంనగర్ ఇక్కడ గమనించాలి మీరు అంటే కొన్ని డిస్టిక్ సేమ్ ఉన్నాయి కరీంనగర్ నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేట్ ఈ మూడు జిల్లాలకు కూడా సిక్స్ పర్సెంట్గానే ఇవ్వడం జరిగింది ఇది ఒకటి చూడండి ఈ మూడు జిల్లాలకు సేమ్ ఉంటుంది అందుకోసం ఒక్కొక్క మూడు 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 జిల్లాలకు ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకా ఇంకొకటి కూడా కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా కూడా సిక్స్ పర్సెంటే ఉంది సో ఇక్కడ చూడండి ఇవన్నిటి కూడా ఒకే విధంగా ఉంటు ఉంటుంది ఎందుకంటే సిక్స్ పర్సెంట్ అంటే దాదాపుగా రోస్టర్ అన్నిటి కూడా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించి అదే విధంగా ఉంటుందని ఇక్కడ చూ మనం చూడొచ్చు ఇంకా కూడా ఇంకో జిల్లా కూడా ఉంది కానీ సరే ఇక్కడి వరకు అయితే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా సిక్స్ పర్సెంటే ఉండడం జరిగింది సో ఫస్ట్ ఇక్కడ చూడండి మీరు జగిత్యాల జిల్లాకు సంబంధించి మనం సిక్స్ వన్ థర్టీ నైన్ చెప్పినాం కదా ఫిఫ్టీ వన్ ఓపెన్ చెప్పినాం నాలుగు వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించి అండ్ పద్నాలుగు పది పదమూడు రెండు తొమ్మిది ఐదు ఇరవై అండ్ తొమ్మిది రెండు ఇవి దీనికి సంబంధించినవి టోటల్గా జగిత్యాల జిల్లా సంబంధించినవి ఇక్కడ కరీంనగర్ జిల్లాకు కూడా వన్ థర్టీ నైన్ అండి సేమ్ యాజ్ యూజువల్గా అన్ని సిక్స్ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సేమ్ పోస్టులు అయితే వచ్చేటట్టుగా మనకి ఇక్కడ ఉంది కాబట్టి అంటే రోస్టర్ ప్రకారం అట్లే ఉంది కాబట్టి వన్ థర్టీ నైన్ వన్ థర్టీ నైన్ ఇవన్నిటి కూడా యాభై ఒక్క పోస్టులు ఇక్కడ ఓపెను నెక్స్ట్ వచ్చేసి ఎక్స ఎక్సరిస్ అనే ఓసీ కానీ నాలుగు పోస్టులు వచ్చి ఇక్కడ నాలుగు పోస్టులు వస్తాయి సో ఇక్కడ పద్నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఇక్కడ బీసీఏ సంబంధించి పది పోస్టులు నెక్స్ట్ బీసీబీకి వచ్చేసి పదమూడు పోస్టులు నెక్స్ట్ బీసీసీకి వచ్చేసి రెండు నెక్స్ట్ బీసీడీకి వచ్చేసి తొమ్మిది పోస్టులు అండ్ బీసీఈకి వచ్చేసి ఐదు పోస్టులు నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి వచ్చేసి ఇరవై పోస్టులు ఎస్టీకి వచ్చేసి తొమ్మిది పోస్టులు నెక్స్ట్ ఎంఎస్పి ఎంఎస్పికి సంబంధించి రెండు పోస్టులు రానున్నాయండి ఇవి మొత్తం ఏ డిస్టిక్స్ దీనికి సంబంధించి మనకు జగిత్యాలు కానీ కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ కామారెడ్డి కానీ వీటికి సంబంధించిన అయితే ఇవి ఇంకొక జిల్లా కూడా ఉందండి సిక్స్ పర్సెంట్ సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం సంబంధించి కూడా సిక్స్ పర్సెంట్ ఉండడం జరిగింది సో ఇది యాజ్ యూజువల్గా ఇది కూడా సేమ్గా అదే అదే రోస్టర్ ఉంటుంది కాబట్టి మనకు భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి సేమ్ వన్ థర్టీ నైన్ ఫిఫ్టీ వన్ ఫోర్ ఫోర్టీన్ ఇక్కడ టెన్ థర్టీన్ టూ నైన్ ఫైవ్ ట్వంటీ నైన్ టూ సో ఇవి మొత్తం పన్నెండు జిల్లాలకు సంబంధించి ఇక్కడ బా ఈ కామారెడ్డి కానీ కొత్తగూడెం కానీ సిద్దిపేట కానీ కరీంనగర్ జైత్యాలు కానీ ఇవన్నీటి కూడా సిక్స్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి యాజ్ యూజువల్ అన్నిటి కూడా సేమ్గానే ఉంటాయి సో పోస్టులు అనేటి సో నెక్స్ట్ వచ్చేసి పదమూడో జిల్లా సిరిసిల్ల సిరిసిల్లాకు సంబంధించి మనకు ఎంత ఎంత పర్సెంటేజ్ ఉంది త్రీ ఉంది సో త్రీ పర్సెంటేజ్ కాబట్టి ఇక్కడ సెవెంటీ పోస్టులు అయితే రావడం జరుగుతుంది సిరిసిల్లా జిల్లాకు సంబంధించి సో డెబ్బై పోస్టులకు కాను ఇరవై ఆరు పోస్టులు ఓపెన్ అండ్ సర్వీస్మెన్ కానీ లేకపోతే ఓసీ కానీ సంబంధించి ఇవి రెండు రెండు పోస్టులు రానున్నాయి అండ్ ఈడబ్ల్యూఏకి సంబంధించి ఏడు బీసీఏ ఆరు బీసీబీ ఐదు బీసీసీ ఒకటి బీసీడీ ఐదు అండ్ మూడు పోస్టులు వచ్చేసి బీసీఈ అండ్ పది పోస్టులు వచ్చేసి ఎస్సి అండ్ నాలుగు పోస్టులు వచ్చేసి ఎస్టీ ఇక్కడ సంబంధించి ఎంఎస్పి సంబంధించి ఒక పోస్టు సో ఇది సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మనకు టోటల్ త్రీ పర్సెంట్ కాబట్టి త్రీ పర్సెంట్లో సెవెంటీ పర్ మొత్తం టోటల్లో త్రీ పర్సెంట్ అంటే సెవెంటీ పోస్టులు అయితే రానున్నాయి నెక్స్ట్ పద్నాలుగవ జిల్లా వచ్చేసి మనకు మెదక్ జిల్లా అండి మెదక్ జిల్లాకు సంబంధించి ఎంత పర్సెంట్ ఉంది ఫైవ్ పర్సెంట్ ఉంది మెదక్ సంబంధించి సో ఫైవ్ పర్సెంట్లో మనకు ఎన్ని పోస్టులు రానున్నాయి ఒకసారి చూద్దాము నూట పదహారు నూట పదహారు పోస్టులు అయితే మనకు మెదక్ జిల్లాకు సంబంధించి రానున్నాయి ఇందులో ఓపెన్ వచ్చేసి నలభై మూడు మరొకసారి చెప్తున్నాను ఈ ఓపెన్ అనేది ఆల్రెడీ మనం ఇక్కడ ఫైవ్ పర్సెంట్ తీసేసినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ డిస్టిక్కి సంబంధించి కేటగిరీ వైజ్నే ఉంటాయి పోస్టులు అనేవి ఇది ఆల్రెడీ మన టోటల్ పోస్టు కేటరీ సంబంధించి ఆ ఓపెన్ ఓపెన్ ఫైవ్ పర్సెంట్ తీసిన తర్వాతనే ఈ పోస్టులు మళ్ళీ ఇక్కడ మీరు గమనించాలి మళ్ళీ ఇవి దీంట్లో కూడా ఇంకా ఫైవ్ పర్సెంట్ ఉంటుందా అంటే ఉండదు సో ఇది టోటల్ తీసిన తర్వాతనే ఇది ఇక ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించి ఓసీకి సంబంధించి వచ్చేసి మూడు ప్లస్ పదకొండు పోస్టులు ఉన్నాయి అండ్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ప్లస్ పదకొండు అండ్ బీసీఏ బీసీఏ ఎనిమిది బీసీబీ పదకొండు నెక్స్ట్ రెండు ఏడు నాలుగు నెక్స్ట్ పద్దెనిమిది ఎస్సీ వాళ్ళకి పద్దెనిమిది ఎస్టీ వాళ్ళకి ఏడు నెక్స్ట్ నాలుగు పద్దెనిమిది ఏడు సో వాళ్ళకు వాళ్ళకు వచ్చేసి రెండు లాస్ట్ ఎంఎస్పి వాళ్ళకు రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇది మెదక్ డిస్టిక్ సంబంధించి ఇక పదిహేనవ జిల్లా పదిహేనవ జిల్లా సంబంధించి మనకు ఖమ్మం అండి ఖమ్మం ఖమ్మం సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్ ఎయిట్ పర్సెంట్ ఇచ్చిరు ఖమ్మం జిల్లా వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కానీ మనకు నూట ఎనభై ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఈ నూట ఎనభై ఆరులో అరవై ఎనిమిది ఓపెన్ ఓపెన్ వస్తాయి అండ్ దాంట్లో ఓసీ కానీ లేకపోతే ఎక్సర్స్ మ్యాన్ సంబంధించి కానీ ఒక నాలుగు ఉన్నాయి అండ్ పంతొమ్మిది పోస్టులు ఈడబ్ల్యూఎస్ అండి ఈడబ్ల్యూఎస్ సంబంధించి పంతొమ్మిది పోస్టులు పద్నాలుగు ఇక్కడ ఈ బీసీఏ పద్దెనిమిది బీసీబీ అండ్ రెండు వచ్చేసి బీసీసీ బీసీడీ వచ్చేసి మనకు పన్నెండు ఏడు పోస్టులు వచ్చేసి బీసీఈ తర్వాత ఇరవై ఏడు పోస్టులు వచ్చేసి ఎస్సీ వాళ్ళకి అండ్ పన్నెండు పోస్టులు వచ్చేసి ఎస్టీ వాళ్ళకి అండ్ మూడు పోస్టులు వచ్చేసి మనకు ఎంఎస్వి వాళ్ళకి దాదాపుగా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా అత్యధికంగా ఎస్సీ వాళ్ళకి ఎక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయంటే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఉండడం జరిగింది ఇక పదహారవ జిల్లా వచ్చేసి మనకు మహబూబాబాద్ 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 డిస్టిక్ సంబంధించి టోటల్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందండి ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫైవ్ పర్సెంట్ సంబంధించి నూట పదహారు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో నూట పదహారు గాను ఓపెన్లో నలభై మూడు ఉంటాయి అండ్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఓసీ సంబంధించి మూడు అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి పదకొండు పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ బీసీఐకి సంబంధించి ఎనిమిది అండ్ బీసీబీ సంబంధించి పదకొండు పోస్టులు బీసీసీ సంబంధించి రెండు ఇక్కడ మనకు వస్తాయి అండ్ ఏడు పోస్టులు ఏడు పోస్టులు వచ్చేసి బీసీడీకి సంబంధించి అండ్ బీసీఈకి సంబంధించి నాలుగు అండ్ ఎస్సీకి సంబంధించి పద్దెనిమిది అండ్ ఎస్టిక్ సంబంధించి ఏడు అండ్ ఎంఎస్పీ సంబంధించి రెండు టోటల్గా మహబాల్ డిస్టిక్కి సంబంధించి ఎన్ని పోస్టులు నూట పద్దెనిమిది పోస్టులు రానున్నాయి నెక్స్ట్ పదిహేడవ జిల్లా పదిహేడవ జిల్లా కేడరన్లో లాస్ట్ జిల్లా ఏంది అని అంటే వరంగల్ జిల్లా వరంగల్ సంబంధించి ఎంత పర్సెంట్ ఇస్తుండ్రండి పద్నాలుగు పర్సెంట్ ఇచ్చారు దాదాపుగా ఇది వరంగల్ జిల్లా అంటే పర్టికులర్గా మళ్ళీ ఏంది ఇది అన్ని జిల్లాల కంటే ఒక వరంగల్ జిల్లాకి ఎంత పర్సెంట్ ఎక్కించేది అనుకుంటున్నారా కాదు ఇక్కడ వరంగల్ జిల్లా అంటే వరంగల్ కమిషనరేట్ వరంగల్ కమిషనరేట్ కింద వరంగల్లో ఉంటుంది అండ్ జనగాం ఉంటుంది హన్మకొండ ఉంటుంది సో ఇవన్నీ దాని కింద ఉన్నాయి కాబట్టి కొత్త పర్సంటేజ్ మూడు మూడు జిల్లాలు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఇక్కడ మీరు లాస్ట్ ఫస్ట్ గమనించారు కదా రామ రామగుండ కమిషనరేట్లో కూడా కొన్ని డిస్ పెద్దపల్లికి సంబంధించి కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా సో అందుకోసమే ఆ విధంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ పద్నాలుగు పర్సెంట్ ఇక్కడ మూడు జిల్లాలకు మళ్ళీ ఎక్కువ పర్సెంట్ ఉంది అని అట్లా అనుకునేరు సో పద్నాలుగు పర్సెంట్ వచ్చేసి వరంగల్ సంబంధించి మూడు వందల ఇరవై నాలుగు అండి టోటల్ టీఎస్ఎస్పి సంబంధించి టోటల్ పోస్టులు మూడు వందల ఇరవై నాలుగు సో నూట పదిహేడు పోస్టులు మనకు ఓపెన్లో వస్తాయి అండ్ ఏడు పోస్టులు వచ్చేసి ఓసీ ఓసీ కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఇచ్చే ఛాన్సు అండ్ ముప్పై రెండు పోస్టులు ఈడీప్ల్య సంబంధించి ముప్పై రెండు ఇరవై మూడు పోస్టులు వచ్చేసి బీసీఏ అండ్ ముప్పై రెండు పోస్టులు వేసి బీసీబీ అండ్ నాలుగు పోస్టులు వచ్చేసి బీసీసీ అండ్ ఇరవై రెండు పోస్టులు వచ్చేసి బీసీడి బీసీఈ వాళ్ళకు పదమూడు నలభై తొమ్మిది వచ్చేసి ఎస్సీ వాళ్ళకు అండ్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి పంతొమ్మిది మొత్తము ఎంఎస్పి వాళ్ళకు ఆరు సో టోటల్గా టోటల్గా వచ్చేసి మనకు క్యాడర్ వన్ సంబంధించి క్యాడర్ వన్ సంబంధించి టోటల్ పోస్టులు ఎన్ని వస్తాయో ఒకసారి మీరు గమనిస్తే కానీ టోటల్ అంటే క్యాడర్ వన్ సంబంధించి ఉన్న పదిహేడు జిల్లాలలో టోటల్ పోస్టులు పర్సెంటేజ్ అంటే పర్సంటేజ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ మీరు గమనించవచ్చు టోటల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మీరు స్టార్టింగ్ నుంచి చూసిరు కదా సో టోటల్ హండ్రెడ్ పర్సెంట్లో మనకు టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి రెండు వేల మూడు వందల ఇరవై పోస్టులు అన్ని క్యాడర్ వన్ సంబంధించి పదిహేడు జిల్లాల సంబంధించి రెండు వేల మూడు వందల ఇరవై సో ఇలా ఇంక్లూడింగ్ కమిషనరేట్ కూడా ఉంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఓపెన్లో మనకు మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఎనిమిది వందల యాభై మూడు పోస్టులు ఉన్నాయి ప్రతి జిల్లాకు సంబంధించి కమిషనరేట్ సంబంధించి దాంట్లో అండ్ మెన్ కానీ ఓసీ కానీ వాళ్ళకు వచ్చేసి మొత్తం యాభై ఎనిమిది జిల్లాలు యాభై ఎనిమిది పోస్టులు ఈడబ్ల్యూ సంబంధించి రెండు వందల ముప్పై పోస్టులు అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీఏ సంబంధించి నూట డెబ్బై ఒకటి అండ్ బీసీబీకి సంబంధించి రెండు వందల పదమూడు అండ్ బీసీసీకి సంబంధించి ముప్పై ఒక్క పోస్టులు బీసీఈకి సంబంధించి బీసీడీకి సంబంధించి నూట యాభై నాలుగు పోస్టులు అండ్ బీసీఈకి సంబంధించి ఎనభై ఏడు పోస్టులు అండ్ ఎస్సీకి సంబంధించి మూడు వందల నలభై మూడు అండ్ ఎస్టీకి సంబంధించి నూట నలభై నాలుగు అండ్ మొత్తము ఎంఎస్పికి సంబంధించి ముప్పై ఆరు ఇది క్యాడర్ వన్ సంబంధించి టోటలు టీఎస్ఎస్పికి సంబంధించి క్యాడర్ వన్లో ఎన్ని పోస్టులు రెండు వేల మూడు వందల ఇరవై పోస్టులకు సంబంధించి టోటల్ ఎన్ని వస్తున్నాయండి మనకు ఎనిమిది వందల యాభై మూడు ఓపెన్లో ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఓసీ కానీ యాభై ఎనిమిది రెండు వందల ముప్పై ఈడబ్లెస్ బీసీఏ సంబంధించి నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి బీసీబీ నూట రెండు వందల పదమూడు బీసీసీ వచ్చేసి ముప్పై ఒకటి బీసీడీ వచ్చేసి నూట యాభై నాలుగు బీసీఈ వచ్చేసి ఎనభై ఏడు బీసీ ఎస్సీ వచ్చేసి మూడు వందల నలభై మూడు ఎస్టీ వచ్చేసి నూట నలభై నాలుగు ఎంఎస్పి వచ్చేసి ముప్పై ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇది క్యాడర్ వన్ సంబంధించి టీఎస్ఎస్పి పోస్టులో ఆఫ్టర్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఎస్ పర్టిక్యులర్గా మరి చేస్తారా చెయ్యరా అనేది మనము కొంత టైం అయితే తీసుకోవాలి మన వెయిట్ చేయాలి ఎందుకంటే కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు కొంతమంది చేస్తూ ఉన్నారు ఎస్ వాళ్ళు చేయడంలో తప్పులేదు ఏదేమైనా కానీ ఫైనల్గా కోర్ట్ అయితే ఒక దాని మీకు వస్తుంది ఒక జస్టిస్ అయితే ఇస్తుంది సో దానికోసం అయితే మనం వెయిట్ చేద్దాము సో ఏదేమైనా కూడా మీ క్యాజువల్గా చెప్పినా అసలు జివో నెంబర్ ఫార్టీ సిక్స్కి ఇంప్లిమెంట్ చేస్తే టీఎస్ఎస్పిలు ఎన్ని పోస్టులు వస్తాయి ఏంది కేటగిరీ వైజ్గా ఎట్లా వస్తాయి ఏంది అనేది కూడా మీకు కూడా ఒక అవగాహన ఉంటుందనే విధంగా ఇది క్యాడర్ వన్ సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మరొక వీడియోలో రెండో వీడియోలో క్యాడర్ టూ సంబంధించి ఎన్ని మొత్తం పన్నెండు జిల్లాలు ఉంటాయి కదా దానికి సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా మీరు ప్రతి ఒక్కరు వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని నేను అయితే కోరుకుంటున్నాను చాలా ఇదంతా రాసి అంత తీసుకొని అనాలిసిస్ చేసి అంతా కూడా తీసుకోవడానికి కొంత టైం అయితే తీసుకున్నా నేను ఒక మూడు నాలుగు గంటలు కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్ అని ఉంటుంది అందులో జాయిన్ అండి దానికి సంబంధించి పీడిఎఫ్స్ అని ఇస్తా మీకు ఇంకా అంతకు డౌట్ ఉంటే మాత్రం మీరు గూగుల్లో సెర్చ్ చేసి జీవో నెంబర్ ఫార్ సిక్స్ సెర్చ్ చేయండి అండ్ ప్రమోషన్ ప్రమోషన్ ఛానల్ ఎట్టు ఉంటుంది రోస్టర్లో ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది తెలంగాణ పోలీస్ జాబ్స్ రోస్టర్ అని కొట్టండి సంబంధించి ఇస్తారు సో దాంట్లో వై దాని వైజాగ్ చూడండి అండ్ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంది దాని అన్నింటిలో పీడిఎఫ్లు ఉన్నాయి సో దాని ప్రకారం మీరు మీరు కూడా ఒక కాలిక్యులేషన్ రండి ఇదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకపోవచ్చు కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయినా ఒకటి రెండు పోస్టులే అది కూడా మ్యాక్సిమం ఈ విధంగా ఉంటుంది ఒకటి రెండు పోస్ట్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ఈ వీడియోలో క్యాడర్ వన్ సంబంధించి టీఎస్పీ పోస్ట్లో ఆఫ్టర్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిని మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్